శాంతి. ఆత్మ మూడో శక్తి అయిన సంస్కారం గురించి తెలుసుకుందాం. మనస్సు, బుద్ధి, సంస్కారాలు అనేటువంటివి మూడు ఆత్మ యొక్క ముఖ్యమైనటువంటి యోగ్యతలు. ఈ మూడు యోగ్యతలు కూడా ఒకటి లేకుండా ఒకటి ఏమీ చేయలేవు. మనస్సు లేకుండా బుద్ధి పనిచేయదు, బుద్ధి లేకుండా సంస్కారాలు తయారు కావు. కాబట్టి మనిషికి మనస్సు, బుద్ధి, సంస్కారాలు అనేటువంటివి మూడు కూడా ఎంతో అవసరం. ఈరోజు సంస్కారం గురించి తెలుసుకునే ముందు అసలు ఈ సంస్కారం అంటే ఏంటి అనే విషయాన్ని గ్రహిద్దాం. సంస్కారం అనేటువంటిది మనిషి చేస్తున్నటువంటి ప్రతి కర్మ ఆ మనిషి ఆత్మ పైన ఒక ప్రభావాన్ని చూపుతుంది. ఆ ప్రభావాన్ని సంస్కారంగా చెప్తారు. ప్రతి కర్మ లోపల రికార్డ్ అవుతూ ఉంటుంది సంస్కార రూపంలో. దాన్ని రికార్డ్ అనొచ్చు, సంస్కారం అనొచ్చు, అలవాటుగా కూడా మనం చూస్తూ ఉంటాం. ఒక్కసారి ఒక పని చేసిన తర్వాత మళ్ళీ ఆ పనిని చేయడం చాలా సులభం అయిపోతుంది. ఎందుకంటే లోపల రికార్డ్ అయిపోయింది, అదొక అలవాటు అయిపోయిన తర్వాత దాన్ని చేయడం ఇంకా సులభం అయిపోతూ ఉంటుంది. అయితే ఈ సంస్కారాలన్నింటినీ కలిపి మనిషి వ్యక్తిత్వం తయారవుతుంది. అంటే మనిషి ఆలోచన, వచ్చిన ఆలోచన బుద్ధి ద్వారా నిర్ణయం అనేది జరుగుతుంది. నిర్ణయం జరిగిన తర్వాత అది కర్మలోకి వస్తుంది. కర్మలో వచ్చిన తర్వాత ఆ చేసిన ప్రతి కర్మ సంస్కారం రూపంలో లోపల రికార్డ్ అవుతుంది. ఆ రికార్డునే వ్యక్తిత్వము అంటారు. ఆ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో అలాంటి మనిషి అని చెప్పబడతారు. అందుకే ప్రతి ఒక్కరు కూడా విభిన్నంగా కనిపిస్తూ ఉంటారు ఈ సమాజంలో. ఒక్కరు కూడా ఇంకొకరు మాదిరిగా లేరు. ఎందుకనంటే ప్రతి ఒక్కరి సంస్కారాలు వేరు, సంస్కారాలు వేరు కాబట్టి వాళ్ళ నేచర్లు వేరు. ఎలాంటి నేచరో మరి అలాంటి ఫీచర్స్ కూడా వస్తూ ఉంటాయి. వాళ్ళ పోలికలు కూడా వేరు. అదే చెవు, ముక్కు, నోరు అయినా కానీ ప్రతి మనిషి చూడండి, వాళ్ళ యొక్క ముఖ కవళికలే వేరువేరుగా ఉంటాయి. ముఖం యొక్క ఆర్గన్స్ ఒకే విధంగా ఉన్నా కూడా ఎంతో తేడా కనిపిస్తాయి ఫీచర్స్లో. దానికి ముఖ్య కారణం సంస్కారాలు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి. ఈ సంస్కారాలు అనేటువంటివి ఎంత స్ట్రాంగ్గా ఉంటాయి అంటే, ఒక్కోసారి మనిషి చెప్తూ ఉంటాడు, నేను ఇలా చెయ్యాలనుకోలేదు కానీ ఎలా చేశానో, ఎందుకు ఇలా చేశానో నాకు అర్థం అవ్వట్లేదు అంటారు. ఎందుకంటే లోపల ఆల్రెడీ తయారైపోయిన సంస్కారం ఏదైతే ఉందో ఆ సంస్కారం అక్కడ పనిచేస్తుంది. అందుకే ఈ సంస్కారాలని సూక్ష్మంగా, సూక్ష్మమైనటువంటి ఏదైతే సబ్ కాన్షియస్ మైండ్ ఉందో ఆ సబ్ కాన్షియస్ మైండ్లో రికార్డ్ అవుతూ ఉంటాయి అన్నమాట లోపల. ఆ సబ్ కాన్షియస్ మైండ్లో ఉంటాయి కాబట్టి ఈ సంస్కారాలు ఇలా పనిచేస్తూ ఉంటాయి. సంస్కారం అనేటువంటిది కూడా మనిషి అర్థం చేసుకోవాల్సిన గొప్ప విషయం. ఎందుకంటే వీటిని అర్థం చేసుకున్నప్పుడే మన సంస్కారాలని మనం మార్చుకోవచ్చు. రకరకాల సంస్కారాలు ఉంటాయి. కొందరు ఏమనుకుంటారంటే ఆత్మ ఒక నీటి బుడగ లాంటిది. ఏ విధంగా నీటి బుడగ సముద్రంలో కలిసిపోతుందో అలా ఆత్మ వెళ్ళి పరమాత్మలో లీనమైపోతుంది అనుకుంటారు. కానీ ఆత్మ అనేటువంటిది అమరమైనటువంటిది, అవినాశి శక్తి. ఆ అమరమైన ఆత్మ వెళ్ళి పరమాత్మలో లీనమైపోవడం అంటే సమాప్తమైపోవడమే కదా. అలా ఎప్పుడు ఆత్మకి సమాప్తం అనేది ఉండదు. ఆత్మ ఒక శరీరాన్ని వదులుతుంది, వెళ్ళి ఇంకొక శరీరాన్ని ధరిస్తుంది. కాబట్టి ఆత్మలో సంస్కారాలు అనేటువంటివి ఉన్నాయి. ఆ సంస్కారాల ఆధారంగా అందరూ కలిసి ఒకే ఆత్మ అనేటువంటి భావన ఏదైతే ఉందో ఆ భావన కూడా ఇక్కడ సరిపోదు. ఎందుకంటే ప్రతి ఒక్కరి సంస్కారాలు వేరు, ప్రతి ఒక్క విషయాలు వేరు, వారి యొక్క చేస్తున్నటువంటి పనుల విధానాలు వేరు, వ్యక్తిత్వాలు వేరు. దానికి ముఖ్య కారణమే సంస్కారం. మరి ఈ సంస్కారాన్ని అర్థం చేసుకునే ముందు ఎన్ని రకాల సంస్కారాలు అనేటువంటివి చూసినట్టయితే, సంస్కారాలు అనేటువంటివి ఒరిజినల్గా కొన్ని సంస్కారాలు ఎప్పుడైతే ఆత్మ పైనుండి వస్తుందో ఈ ప్రపంచంలో పాత్రను అభినయించడానికి ఆత్మకు తన ఒరిజినల్ సంస్కారాలని తెచ్చుకుంటుంది.
ఆ ఒరిజినల్ సంస్కారాన్ని మనం ఎప్పుడు చూడొచ్చు అంటే, ఒక చిన్న పిల్లవాడు అందరు పెద్దవాడు గొడవ పడుతున్నారు అనుకోండి, ఆ సమయంలో ఆ చిన్న పిల్లవాడు, ఆ చిన్న బేబీ ఒకళ్ళ చాలా చక్కటి చిరునవ్వుతో అందరి సమక్షంలో వచ్చిందంటే, ఒక్కసారిగా అందరూ గొడవ మర్చిపోయి ఆ చిన్న బేబీని చూడడం స్టార్ట్ చేస్తారు. ఆ బేబీని చూస్తూ వీళ్ళంతా గొడవని మర్చిపోయి ఆ చిన్న బేబీని హోల్డ్ చేసి వీళ్ళు కూడా వాళ్ళ టెన్షన్ని మర్చిపోతూ ఉంటారు. అంటే ఇక్కడ చూడండి, ఆ చిన్న బేబీ ఎంత పవర్ఫుల్ అంటే, ఇంతమందిని ప్రశాంతంగా చేయగలిగింది. అంటే ఆత్మలో ఒరిజినల్గా ఆ సంస్కారం ఉంది అని అర్థం. ఆ చిన్న బేబీని చూస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో, ఎప్పుడైతే పడుకుందో ఆ సమయంలో మీరు చూడండి, చిన్నపిల్లలు ఎంత ప్రశాంతంగా కనిపిస్తారు, వాళ్ళలో ఎంత శాంతి ఉంటుంది, చూసే వాళ్ళకు కూడా ఆ శాంతి అనుభవం అవుతుంది. అంటే ఆత్మ ఒరిజినల్గా శాంత స్వరూపము అని. అంతేకాకుండా ఆ చిన్న బేబీ ఎప్పుడైతే చిరునవ్వుతో చక్కగా నవ్వుతూ ఉంటుందో, ఆ చిన్నపిల్లల ఆనందం ఎంత ఉంటుందంటే, పెద్దవాళ్ళు కూడా ఆనందపడిపోతూ ఉంటారు, వాళ్ళు కూడా వాళ్ళ టెన్షన్స్ని మర్చిపోతూ ఉంటారు. అంటే వాళ్ళ ఆనందం యొక్క ఆ వైబ్రేషన్స్ అనేటువంటివి అందరినీ ఆనందపరిచేస్తాయి. అంటే వాళ్ళ ఆనందం అనేది ఎంత శక్తిశాలో చూడండి. అంటే ఆత్మ ఒరిజినల్ సంస్కారం, ఆనంద స్వరూపం అనేటువంటిది ఇక్కడ మనకు అనుభవం అవుతుంది. ఇంకో విషయం చూస్తే, ఎప్పుడైతే ఆ చిన్నపిల్లల్ని చూస్తూ ఉంటామో, ఎంతో ప్రేమ ప్రతి ఒక్కరికి, ఏ ధర్మం వాళ్ళు కావచ్చు, ఏ కులం వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే చిన్నపిల్లల్ని చూడగానే ఒక్కసారి హృదయంలో నుంచి ఎక్కడ లేని ప్రేమ ఒక్కసారిగా వాళ్ళ ప్రతి ఏర్పడుతుంది. ఆ ప్రేమ భావన మన లోపల పుట్టడానికి కారణం కూడా వాళ్ళలో ఉన్నటువంటి ప్రేమ స్వభావమే. అయితే ఆత్మ ఒరిజినల్గా ప్రేమ స్వరూపం అన్నమాట. ఇంకా చూసినట్టయితే ఆత్మ ఎంత శక్తిశాలి చూడండి, అందరినీ ప్రభావితం చేస్తారు. ఎంతటి వాళ్ళైనా వాళ్ళ ప్రభావంలోకి వెళ్తున్నారంటే వాళ్ళు ఎంత శక్తిశాలి, ఆత్మశక్తి స్వరూపం అనేది కూడా అక్కడ అనుభవం అవుతుంది. అంతేకాకుండా వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి అంత ప్రభావితం చేయగలుగుతున్నారు, అదే పెద్దవాళ్ళైతే అలాంటి గొడవ సమయంలో పెద్దవాళ్ళని చూసినా కూడా ఏ విధమైనటువంటి ఎఫెక్ట్ అక్కడ ఉండదు. ఎందుకంటే వాళ్ళు నిష్కల్మషంగా ఉన్నటువంటి పిల్లలు, ఎటువంటి కల్మషం లేదు కాబట్టి, ఆ ప్యూర్ భావన వాళ్ళలో ఉంది కాబట్టి ఆ ప్యూరిటీ అనేటువంటిది అందరినీ ప్రభావితం చేస్తుంది. అంటే వాళ్ళలో ఉన్నటువంటి ఆ పవిత్రత శక్తి అనేటువంటిది చాలా గొప్పది. అంటే ఆత్మ పవిత్ర స్వరూపం అని. అయితే ఈ ముఖ్యంగా ఉన్నటువంటి ఈ పంచ గుణాలు ఏవైతే ఉన్నాయో, ఈ పంచ గుణాలు ప్రతి ఒక్కరం తెచ్చుకున్నాం. ఒక్కసారి ఆలోచించండి, మనం కూడా ఒకప్పుడు చిన్నపిల్లలమే కదా, మనం కూడా ఒకప్పుడు ఇతరులని ప్రభావితం చేసేవాళ్ళం మన యొక్క శాంతి ప్రేమ ఆనందంతో, వేరే వాళ్ళని ఆనందపరిచేవాళ్ళం. మరి ఈరోజు నాకు ఆ శాంతి ఉందా, ఈరోజు నాకు ఆ ఆనందం ఉందా అని అంటే ఏం జరిగింది, మరి ఎందుకని ఈరోజు ఆ గుణాల అనుభవం కావట్లేదు? ఎలా ఎలా పెరుగుతూ పోతూ ఉన్నారో మనిషి వేరే వేరే సంస్కారాల్ని తయారు చేసుకోవడం మొదలుపెట్టి ఆ ఒరిజినల్ సంస్కారాలు లోపల ఎక్కడో అణిగిపోయి ఉన్నాయి. కానీ ఎప్పుడైతే మనం మన ఒరిజినల్ సంస్కారాలని వెలికి తీస్తామో, అప్పుడే మహాత్మలుగా, ఎందుకంటే చిన్నపిల్లల్ని మహాత్మ సమానం అంటారు, మన లోపల ఉన్న ఒరిజినల్ సంస్కారాలని మనం ఎప్పుడైతే వెలికి తీస్తామో అప్పుడు మహాత్ములుగా తయారవుతారంటారు. ఈ విధంగా మొట్టమొదటి సంస్కారాలు ఏవైతే ఉన్నాయో ఒరిజినల్గా ప్రతి ఒక్కరికి ప్రపంచంలో ఏ మూలన ఉన్నా ఏ కోణలో ఉన్నా కానీ ప్రతి ఒక్కరికి ఈ శాంతి ప్రేమ ఆనందము శక్తి పవిత్రత అనేటువంటి ఈ గుణాలు ఎందుకు నచ్చుతాయంటే, ప్రతి ఒక్క ఆత్మ ఒరిజినల్ సంస్కారాలే ఈ సంస్కారాలు. అంతేకాకుండా రెండో రకం సంస్కారాలు చూసినట్టయితే పూర్వజన్మ సంస్కారాలు. పూర్వజన్మ సంస్కారాలు ఎలా వస్తాయి అంటే, కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం చిన్న చిన్న పిల్లలు ఈరోజు చక్కగా సంగీతం పాడగలుగుతున్నారు, చిన్న చిన్న పిల్లలు ఈరోజు చక్కగా కంప్యూటర్లు నడిపించేస్తున్నారు, కంప్యూటర్లతో పనిచేస్తున్నారు, కార్లు డ్రైవ్ చేస్తున్నారు, ఫ్లైట్లు నడిపిస్తున్నారు. అంటే వాళ్ళకి ఈ జన్మలో ఎటువంటి ట్రైనింగ్ లేకుండా కూడా పాత జన్మ సంస్కారాలు ఏవైతే తెచ్చుకున్నారో
ఆ సంస్కారాలు అంటే శరీరాన్ని అక్కడ కాల్చేసిన సంస్కారాలు మాత్రం ఇంకో జన్మకి కూడా వెళ్తాయి. అలాంటప్పుడు ఇలాంటి సంస్కారాలను ఎంత కేర్ఫుల్గా మనం తయారు చేసుకోవాలో ఆలోచించండి. అంటే పూర్వజన్మ సంస్కారాలు కూడా ఇక్కడ వస్తాయి. లాస్ట్ జన్మలో ఏ విధంగా యాక్షన్స్ చేశారో ఇక్కడ కూడా కేవలం స్కిల్సే కాదు, కానీ అది బలహీనతలు కావచ్చు, బలహీన సంస్కారాలు కావచ్చు, మంచి సంస్కారాలు కావచ్చు, రెండూ కూడా నెక్స్ట్ జన్మకి క్యారీ ఆన్ అవుతాయి. ఆ పూర్వజన్మ సంస్కారం ఎప్పుడైతే పనిచేస్తాయో అప్పుడు ఈ జన్మలో ఒక్కోసారి మనం ఎంతగా అనుకున్నా కూడా మారాలని అనుకున్నా మారలేకపోతూ ఉంటారు. ఎందుకంటే పూర్వజన్మ సంస్కారాలు ఎప్పుడైతే పనిచేస్తాయో ప్రజెంట్లో బుద్ధి లాక్ పడిపోతుంది, ఆ బుద్ధి పనిచేయదు. ఎందుకంటే పాత సంస్కారం ఎన్నోసార్లు చేసినటువంటి ఆ పనుల యొక్క సంస్కారం ఏదైతే తయారైందో అది మళ్ళీ మళ్ళీ మనని అదే పని చేయడానికి ప్రెషరైజ్ చేస్తుంది, మనని ఫోర్స్ చేస్తుంది, కాబట్టి ఆ కర్మని చేసేస్తారు. అయితే ఈ పూర్వజన్మ సంస్కారాలు అనేటువంటివి కూడా మార్చుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత మూడో రకం సంస్కారాలు చూసినట్టయితే ఆ జన్మలో ఉన్నటువంటి పేరెంట్స్ ద్వారా వచ్చేటువంటి సంస్కారాలు, ఆ ఫ్యామిలీ సంస్కారాలు అని చెప్పొచ్చు. ఏ పరివారంలో పుడతారో అక్కడ పేరెంట్స్ సంస్కారాలు, అక్కడ ఉన్నటువంటి గ్రాండ్ పేరెంట్స్ సంస్కారాలు, వాళ్ళ అలవాట్లు కూడా పిల్లలకు వస్తాయి ఒకలాగా. అందుకనే చూడండి, చిన్న చిన్న పిల్లలు వాళ్ళ మదర్ లాగానో ఫాదర్ లాగానో లేకపోతే తాతయ్య లాగానో అమ్మమ్మ లాగానో ఎలా ఉంటారు ఇలాగా, ఎందుకంటే ఆ సంస్కారాల లోపల వచ్చాయి కాబట్టి ఆ సంస్కారాల ఆధారంగా వాళ్ళ యొక్క పోలికలు కూడా ఆ విధంగా కనిపిస్తూ ఉంటాయి. అంటే పేరెంట్స్ ద్వారా కూడా కొన్ని సంస్కారాలు వస్తూ ఉంటాయి. ఒక్కోసారి మా పేరెంట్స్ మాదిరిగా ఇంట్లో పేరెంట్స్ చాలా కోపం చేయొచ్చు, ఆ పిల్లాడు కూడా ఆటోమేటిక్గా కోపం వస్తూ ఉంటుంది. నాకు ఇష్టం లేదు అసలు ఈ కోపం, నాకు ఇష్టం లేదు ఇలా గొడవ పడడం, అయినా కానీ మా ఇంట్లో వాళ్ళందరూ ఫైటింగ్ చేస్తారు కాబట్టి నేను కూడా ఫైటింగ్ చేస్తాను, నాకు ఇష్టం లేదు కానీ నేను ఎందుకు ఇలా అందరితో గొడవ పడతానో నాకు అర్థం కాదు అని అంటాడు ఆ పిల్లాడు. ఎందుకంటే ఫ్యామిలీతో వచ్చిన అలవాట్లు, ఆ సంస్కారాలు అంత స్ట్రాంగ్గా ఉంటాయి. ఎంతో ప్రయత్నం చేస్తున్నా కూడా వాళ్ళు మానుకోవాలనుకున్నా కూడా మానుకోలేనటువంటి సంస్కారాలు ఉంటాయి కొన్ని. ఆ తర్వాత నాలుగో రకం సంస్కారాలు చూసినట్టయితే సాంగత్యం. పిల్లలు ఎంత మంచి ఫ్యామిలీస్లో పుట్టినా కానీ సాంగత్యం అనేటువంటిది చెడు సాంగత్యం అయినప్పుడు వాతావరణం, ఏ వాతావరణంలో పిల్లలు పెరుగుతారో ఆ వాతావరణం సరియైంది కానప్పుడు కూడా ఆ సాంగత్యము ఆ వాతావరణానికి ప్రభావితమైపోయి కొన్ని సంస్కారాలు తయారవుతాయి. అందుకే చెప్తారు యాజ్ ఇస్ ద కంపెనీ సో విల్ బి ద పర్సన్ అని అంటారు. ఎలాంటి సాంగత్యంలో ఉంటారో అలాంటి వ్యక్తిత్వం తయారైపోతుంది. దాని కొరకు పెద్దగా కష్టపడాల్సిన అవసరమే లేదు చెప్తారు. అందుకని ఏమంటే ఆ వ్యక్తి యొక్క సాంగత్యం ఎలాంటిదో చెప్పండి, ఆ వ్యక్తి గురించి నేను చెప్పేస్తానంటారు. అంటే సాంగత్యం అనేది మనిషిని అంతగా మార్చగలుగుతుంది. మంచి సాంగత్యం అంటే మంచి వ్యక్తిత్వం తయారవుతుంది, చెడు సాంగత్యం అయితే చెడు వ్యక్తిత్వం తయారవడంలో కూడా ఏమీ లేట్ అవ్వదు. అందుకని ఎన్నో ఎగ్జాంపుల్స్ మనం చూస్తుంటాం ఈరోజు సమాజంలో. మంచి ఫ్యామిలీస్లో పుట్టినటువంటి పిల్లలు కూడా ఇలా చెడు సాంగత్యంలో పోయి పూర్తిగా వ్యక్తిత్వమే మార్చుకొని ఒక సమాజానికే సమస్యగా నిలుస్తున్నారు. ఎందుకనంటే అది సాంగత్యంతో వాతావరణంతో వచ్చినటువంటి సంస్కారాలు ఉంటాయి. ఆ తర్వాత ఐదో రకం సంస్కారాలు వచ్చేసి విల్ పవర్తో కూడుకున్నటువంటి సంస్కారాలు. విల్ పవర్తో కూడుకున్న సంస్కారాలు ఏంటి అంటే ఎన్నో రకాల సంస్కారాలు ఉన్నాయి, కానీ ఒక్కసారి ఈ సంస్కారాలన్నీ మార్చుకోవాలి అని అంటే పూర్వజన్మ సంస్కారాలే కావచ్చు, పేరెంట్స్ ద్వారా వచ్చినటువంటివి కావచ్చు, లేక ఇంకా చూసినట్టయితే ఆ జన్మలో సాంగత్యంతో వచ్చినటువంటి సంస్కారాలు. ఏ నెగటివ్ సంస్కారాలైనా సరే మార్చుకోవాలి అనుకున్నప్పుడు మార్చుకోగలుగుతాం, కానీ దాని కొరకు కావాలి విల్ పవర్తో వచ్చినటువంటి సంస్కారాలు. ఎందుకంటే మంచి సంస్కారాలు వస్తూ ఉంటే చెడు సంస్కారాలు పోతూ ఉంటాయి. ఎలా అంటే లోపల చాలా తక్కువ స్పేస్ ఉంది, దాంట్లో కొత్త సంస్కారాలు నింపుతూ ఉన్నప్పుడు పాత సంస్కారాలు ఆటోమేటిక్గా పోతూ ఉంటాయి. పాతది పోవాలి అంటే శ్రేష్టమైన సంస్కారాలు తయారు చేసుకోవాలి. ఆ శ్రేష్ట సంస్కారాలు ఎలా తయారవుతాయి అంటే శ్రేష్ట కర్మలు చేసినప్పుడు.
ఆ శ్రేష్ఠ కర్మ చెయ్యాలి అని అన్నప్పుడు ముఖ్యంగా మన లోపల విల్ పవర్ అనేటువంటిది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఆ విల్ పవర్ అంటే దృఢ సంకల్పం. సంకల్పం అనేటువంటిది గొప్ప శక్తి. ఒకటి సాధారణమైన సంకల్పం ఉంటుంది, ఇంకొకటి దృఢమైన సంకల్పం ఉంటుంది. ఎప్పుడైతే మనం దృఢ సంకల్పం చేస్తామో, ఇలా నేను చేసే తీరుతాను, ఇలా అయ్యే తీరుతాను, నేను ఇలా అవ్వడంలోనే నా కళ్యాణం ఉంది, ఇలా అవ్వడంలోనే నాకు నిజమైన సంతృప్తి ఉంది జీవితంలో అని ఒక్కసారి రియలైజ్ అయ్యి ఆ దృఢ సంకల్పంతో ఎప్పుడైతే మనం ముందుకు వస్తామో, ఆ దృఢ సంకల్పంని మళ్ళీ మళ్ళీ చెక్ చేసుకుంటూ ఉంటాము. ఎందుకంటే ఒక్కసారి అనుకుంటే సరిపోదు, మళ్ళీ మళ్ళీ ఆ సంస్కారాన్ని మనము మేల్కొల్పాల్సి ఉంటుంది, మళ్ళీ మళ్ళీ మనము ఆ విల్ పవర్ని మేల్కొల్పాల్సి ఉంటుంది. అలా ఎప్పుడైతే మేల్కొల్పుతామో, స్వామి వివేకానంద గారు కావచ్చు, మదర్ తెరిసా కావచ్చు, మహాత్మా గాంధీ కావచ్చు, ఇలాంటి మహనీయులంతా కూడా ఏ సమయంలో అయినా సరే వాళ్ళకొక్కసారి దృఢ సంకల్పం వచ్చింది, అక్కడి నుంచి వాళ్ళ సంస్కారాల్ని మార్చుకుని శ్రేష్ఠ జీవితాన్ని స్టార్ట్ చేశారు. కొందరు అనుకోవచ్చు, వయస్సుతో మేమెంత పెద్దవాళ్ళుగా అయిపోయాం, ఇప్పుడు మేమేం చేస్తామని. కానీ ప్రజాపిత బ్రహ్మాబాబా గారు కూడా 60 సంవత్సరాల తర్వాత తన లోపల గొప్ప మార్పు తను తీసుకురాగలిగారు, ఇదే దృఢ సంకల్పం ఆధారంగా. అంటే వయస్సు అనేది శరీరానికి కానీ ఆత్మకి ఎటువంటి వయస్సు లేదు, కాబట్టి ఏ వయస్సులో అయినా కానీ స్వయంలో మార్పు తీసుకోవచ్చు. కానీ దాని కొరకు కావాలి దృఢ సంకల్పంతో వచ్చినటువంటి విల్ పవర్. ఆ విల్ పవర్ గురించి ఏమంటారంటే, వేర్ దెర్ ఇస్ విల్ దెర్ ఇస్ వే అంటారు. ఎప్పుడు ఆ మార్గం మనకు కనిపిస్తుందంటే, లోపల నేను అలా తయారవ్వాలి అనేటువంటి మనకి సంకల్పం ఉన్నప్పుడు ఆ దారి స్పష్టంగా కనిపిస్తుంది. ఆ దారి స్పష్టంగా కనిపించినప్పుడు ఆ దారిలో నడుచుకొని పాత సంస్కారాలు మార్చుకొని కొత్త సంస్కారాలని అలవర్చుకున్నప్పుడు సహజంగా మన లోపల శ్రేష్ఠత్వము, ఆ మహనీయత ఇవన్నీ కనిపిస్తాయి. కాబట్టి సంస్కారాలని సంస్కారాల ద్వారానే మార్చొచ్చు. కొత్త సంస్కారాలు, దివ్యమైన సంస్కారాలు తెచ్చుకున్నప్పుడు పాత పతితమైనటువంటి నెగటివ్ సంస్కారాలన్నీ కూడా మారిపోయి పాజిటివ్ సంస్కారాలు తయారై, పాజిటివ్ సంస్కారాల ఆధారంగానే పాజిటివ్ పర్సనాలిటీ తయారవుతుంది. ఆ పాజిటివ్ పర్సనాలిటీని అందరూ ఇష్టపడతారు. మరి అటువంటి పాజిటివ్ పర్సనాలిటీని తయారు చేసుకోవాలి అన్నప్పుడు మనం ఫస్ట్ మనలో ఉన్న మేల్ పవర్ని మేల్కొల్పాలి. ఓం శాంతి.